హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ మరియు తెలంగాణ భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ జిల్లాల్లో భారీ వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో విస్తరించిన రేపటి నుంచి అల్పపీడనంగా మారనుంది. అక్కడ నుంచి తమిళనాడు, శ్రీలంక వైపుగా కదులుతూ వాయుగుండంగా బలపడవచ్చని ఈ క్రమంలో ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ ముప్పు దంచుకొస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చని నైరుతి బంగాళాఖాతంలో విస్తరించి ఉన్న ఉపరితల ధ్రువమే రేపటి నుంచి అల్పపీడనంగా మారుతుందని, తరువాత వాయుగుండంగా బలపడవచ్చని. దీంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఆంధ్రాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాల్టి నుంచి 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని, ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ఒంగోలు జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నాయి. ఇక కాకినాడ, కోనసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాలో 3 రోజుల పాటు భారీ వర్షాలు నైరుతి బంగాళాఖాతంలో నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉన్న ఉపరితలం ధ్రువని రేపటి తీరం దాటే అల్పపీడనంగా మారుతుందని, అందుకే ఏపీలో దక్షిణ కోస్తా, ఆంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు లేదా తేలికపాటి వర్షాలు పడవచ్చని కూడా వర్షాలు మత్స్యకారులు ఈ నేపథ్యంలో అన్నదాతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణలకు తెలిపింది. సముద్రం అల్లకొల్లాలంగా ఉందన్న మత్స్యకారులు అందరూ కూడా వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. మరియు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదేవిధంగా హైదరాబాద్లో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలలో వాళ్లకు అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగిందండి. రాష్ట్ర వ్యాప్త వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిందండి. అదేవిధంగా ఈ ఏరియాలో వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి అనే విషయంను కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అకాల నష్టం కురిసేందుకు ఇప్పటికే దీంతో పాటుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఇప్పుడు పంటలు కోసే సమయం వచ్చింది కాబట్టి జాగ్రత్తలు వహించాలని అధికారులు అయితే చెబుతున్నారు. ప్రస్తుతం అధికారులందరూ కూడా రాష్ట్రం అంతటా కూడా వర్షాలు తీవ్రంగా అనేది ఎక్కువగా ఉంది. ఈ వర్షాలు అకాల వర్షాలు ఎక్కువగా ఉండటం వలన అవకాశం ఉందని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా తమ ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరం అయితేనే తప్పకుండా బయటికి వెళ్ళండి, ఎవరూ రావద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిందండి. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను.